రాష్ట్రపతి భవన్లో ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు స్మారకార్థం కాయిన్ విడుదల చేసిన సందర్భంగా జరిగిన ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ కంటిన్యూ అవుతున్నాయి. నేను కూడా గతంలో దీనిపైన వ్యాఖ్యానించాను. తాజాగా బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి దీన్ని రాష్ట్రపతి భవన్ను రాజకీయం చేయకండి అంటూ వైసీపీ పైన విమర్శించారు. ఎందుకంటే వైసీపీ నేతలు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపైన కామెంట్ చేశారు. సో పురంధేశ్వరి ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాష్ట్రపతి భవన్ను రాజకీయం చేయకండి అని. సాంప్రదాయంగా చూస్తే రాష్ట్రపతి భవన్లు రాజభవన్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అయితే రాజభవన్లు ఏనాడో పట్టాలి తప్ప రాజభవన్లో ఈ మధ్య కాలంలో రాజకీయాలు తప్ప ఇంకేం జరగడం లేదు. సో అది కూడా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజభవన్లు రాజకీయాలు మారినప్పుడు రాజభవన్లో ఒక వాతావరణం ఉంటూ వస్తుంది. ఇటీవల మనం చూసాం కదా కొన్ని నెలలుగా తెలంగాణ రాజభవన్లో రాజకీయ వాతావరణం ఎట్లుండే, ఇటీవల అకస్మాత్తుగా తెలంగాణ రాజభవన్లో రాజకీయాలు ఎలా మారాయో పరిస్థితులు చూసాం కదా. సో అందువల్ల రాజభవన్లు ఎప్పుడో రాజకీయమేమయ్యాయి. అయితే రాష్ట్రపతి భవన్ ఇప్పటి వరకు దేశ చరిత్రలో కామ్ పొలిటికల్గా ఇష్యూగా అయిందనేది చాలా అరుదు. ఏదో ఒక సందర్భంలో జైల్ సింగ్ రాజీవ్ గాంధీకి మధ్య గ్యాప్ ఇలాంటి ఉదాహరణలు ఎక్కడైనా ఉండవచ్చేమో, కానీ జనరల్గా పొలిటికల్ యాక్టివిటీ పొలిటికల్ క్వశ్చన్స్ రాష్ట్రపతి భవన్ మీద రాలేదు. అందువల్ల ఇప్పుడు ఎన్టీఆర్ నానం సందర్భంగా క్వశ్చన్బుల్గా పలు పొలిటికల్ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఆ క్వశ్చన్స్ రాష్ట్రపతి భవన్ పైన కానీ ద్రౌపది ముర్ముపై కానీ రాష్ట్రపతి పైన కానీ కాదు. ఆ మాటకొస్తే కేంద్ర ప్రభుత్వంపై కూడా చేసే ధైర్యం వైసీపీ చేయలే. దేనిపైన వచ్చింది అంటే జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్మారక నాణం రిలీజ్ సందర్భంగా కలిశారు. సహజంగా కుటుంబ సభ్యులుగా చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత నాయకుడిగా అధ్యక్షుడిగా జేపీ నడ్డా హాజరయ్యారు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఎవరికీ తెలియదు. నార్మల్గా ఫొటోస్ ఎలాంటివి ఏం పబ్లిక్ కన్సంప్షన్ కొంత ఈజీగా రావు. కానీ నేను టీవీ నైన్లో చూశాను సీఎం రమేష్ అనడం, మాకు నాయకుడు లీక్ ఇట్ టు ద మీడియా అని ఈ ఫోటో లీక్ చేయమనడం కూడా చెప్పాడు ఆయన. లీక్ ఇట్ టు ద మీడియా అన్న పదవాడు టీవీ నైన్ డిబేట్లో. అంటే అర్థం ఏంటి, మరి ఎవరు చేశారు అని రజనీకాంత్ అడిగాడు కూడా. అంటే బీజేపీ నాయకులు లీక్ చేయమన్నారా, టీడీపీ నాయకులు లీక్ చేయమన్నారా అని. చంద్రబాబు నాయుడు అయితే కాదు అన్నాడు. అంటే మరి ఎవరు లీక్ చేయమన్నాడు చంద్రబాబు నాయుడు, కాకపోతే లోకేష్ అయితే చెప్పాడు కదా. సో మరి ఖచ్చితంగా బీజేపీ నాయకులే లీక్ చేయమని అన్నారా అనే క్వశ్చన్ వస్తుంది. సో లీక్ చేయమని సొంత పార్టీ నాయకులు అనకపోతే ఆ ధైర్యం బీజేపీ నాయకులు చేయడు. సో అందువల్ల లీక్ ఎందుకు చేశారు మరి బీజేపీ? లీక్ దేని కొరకు చేశారు? ఏదో ఒక రాజకీయ ఉద్దేశం లేకుండా జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటున్న ఫోటోలను లీక్ చేసి అదొక పొలిటికల్ డిబేట్ కాకూడదు అంటే ఆగుతుందా? సో అందువల్ల అనివార్యంగా అది పొలిటికల్ డిబేట్ అవుతుంది. అందువల్ల దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలివిగా పురంధేశ్వరిని టార్గెట్ చేశారు. ఎక్కడ బీజేపీని టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. నేను దీనిపైన ఇదివరకే కామెంట్ చేశాను. సో చాలా తెలివిగా బీజేపీని కానీ రాష్ట్రపతి భవన్ కానీ వైసీపీ ఏమనడం లేదు. వైసీపీ అనేది పురంధేశ్వరి రాష్ట్రపతి భవన్ను రాజకీయం చేసినారు అని. రాష్ట్రపతి భవన్ రాజకీయం పురంధేశ్వరి చేస్తూ ఉంటే ద్రౌపది ముర్ము ఎందుకు ఒప్పుకున్నారు? కేంద్ర బీజేపీ ఎందుకు ఒప్పుకుంది? సో అదొక క్వశ్చనబుల్. అందువల్ల పురంధేశ్వరి మాత్రమే రాష్ట్రపతి భవన్ను రాజకీయం చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకులు అడుగుతుందా? అన్నిటికీ ముఖ్యంగా అసలు ఈ మీటింగ్కు ఏ ప్రోటోకాల్ పాటించారు? ఇదొక సమస్యగా మారింది. సో అక్కడ వచ్చినటువంటి విజిటర్స్ని చూస్తే ఏదైనా గవర్నమెంట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యారా? లేదు. గవర్నమెంట్ ప్రోటోకాల్ ఫాలో అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గవర్నర్లు ఉండాలి. మరి కుటుంబమే పాల్గొన్నదా అంటే కాదు, కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు పాల్గొన్నారు. కుటుంబంలో ఎన్టీఆర్ కుటుంబంలో లక్ష్మీపార్వతి కూడా భాగం. మనకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ కదా, ఆమె సతీమణి కదా. సో రెండో పెళ్లి చేసుకోవడం నచ్చినా నచ్చకపోవచ్చు అది వేరే విషయం, కానీ సతీమణి అయితే కాకుండా అనలేము. అందువల్ల ఇది పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యామిలీకే ఇన్వైట్ చేశారా? అయినా ఇది ఫ్యామిలీ జరిపిన నిర్వహించిన ప్రోగ్రాం కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. చాలామంది టీవీ డిబేట్లు ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ని పొలిటికల్ చేయకండి అంటారు. ప్రైవేట్ ప్రోగ్రామ్ ఎలా అవుతుంది? ఎన్టీఆర్ స్మారక నాణాన్ని ఎవరు రిలీజ్ చేశారు? ఆ స్మారక నాణాన్ని భారతీయ జనతా పార్టీ టీడీపీ రిలీజ్ చేయదు, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి.
కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేది ప్రైవేట్ కార్యక్రమం ఎందుకు అవుతుంది? అది అఫీషియల్ కార్యక్రమం కదా. సో మరి అఫీషియల్ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ అఫీషియల్ కార్యక్రమానికి అఫీషియల్ ప్రోటోకాల్ ఫాలో కావాలి కదా. వచ్చినటువంటి ఎంపీలు మాజీ ఎంపీల లిస్ట్ చూసినా కూడా అన్ని క్వశ్చన్సే. సో ఎందుకు వచ్చారు అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఎంపీలను పిలిచారా? బీజేపీలో ఉండి కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారని అభిప్రాయాలు కలిగించేటువంటి నేతలు పిలిచారా? సో అందువల్ల ఈ మొత్తం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హేతుబద్ధమైన ప్రోటోకాల్ లేకపోవడం వల్ల ఈ విమర్శలకు అవకాశం వచ్చింది. అందువల్ల రాజకీయంగా మార్చారు అంటే ఆ రాజకీయంగా మార్చడానికి ఎవరు బాధ్యులు అనేది క్వశ్చన్. ఆ రాజకీయంగా మారుస్తున్నారు అని కూడా మనం పూర్తిగా చెప్పలేము. ఎక్కడ బీజేపీని వైసీపీ ఒక్క మాట అనడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనడం లేదు. మీరు ఎందుకు దీన్ని చేశారని పురంధరేశ్వరుని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు తప్ప బీజేపీని పొలిటికల్గా విమర్శించడం లేదు. అందువల్ల ఇందులో ఎవరి రాజకీయాలు వాళ్ళకి క్లియర్గా కనబడుతున్నాయి.